ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది రికార్డు సృష్టించబోతున్నారు. లాంగెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్నారు. సుమారు 17 గంటల పాటు 16,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానంలో ఈ ప్రయాణం చేయబోతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ విమానం ఈ రోజు రాత్రి 8:30 అక్కడి సమయం సాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి రేపు తెల్లవారుజామున 3:40 బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా AI-176 విమానంలో ప్రధాన పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ, సుమారు 16,000 కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతోందని చెప్పారు. మేం ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర విమానయం చేస్తున్నాము. అయితే ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాళ్లతో కూడుకున్న విషయం. కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నాము. చరిత్రని తీరరాస్తామనే నమ్మకమూ ఉందని చెప్పారు.